వయసుల్లో పనుల్లో పెట్టేటువంటి తల్లిదండ్రులు కష్టాన్ని చూసినటువంటి రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజు పిల్లల భవిష్యత్తు గురించి పేదవాడి పిల్లలు కూడా ఒక ఉన్నత స్థాయి చదువుకోవాలని ఉన్నత స్థాయి శిఖరాలకి వెళ్ళాలని ప్రతి పేద విద్యార్థి కూడా ఒక ఉన్నత స్థాయి చదువులు చదువుకుంటేనే వాళ్ళ స్థితిగతులు మారుతాయని చెప్పి జీవన ప్రమాణాలు కూడా పెరుగుతాయని చెప్పి ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు ఫీజు రీయింబర్స్మెంట్ పెట్టడమే కాకుండా ప్రతి బీసీ కుటుంబంలో పుట్టినటువంటి వారికి అనారోగ్యంతో బాధపడుతూ వైద్యం చేయించుకోలేక చేసుకోలేక ఆ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఫీజులు చెల్లించుకోలేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల్లో పేదల్ని అదుకునేదానికి ఈ బీసీలను అదుకునేదానికి ఆ రోజు ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని పెట్టి బీసీ వర్గాల్ని అదుకునేటువంటి విషయం వాస్తవం కాదా చంద్రబాబు అని చెప్పి అడుగుతా ఉన్నాను. చంద్రబాబు నాయుడు మరి ఇటువంటి సంస్కరణలు కానీ ఇటువంటి పరిపాలన విధానాన్ని ఎందుకు చేయలేకపోయినాడని చెప్పి అడుగుతా ఉన్నాను. మరి అంతేకాకుండా ఎన్నికల తర్వాత ఏ ఒక్కరోజు కూడా పట్టించుకున్నటువంటి పాపన పోలేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల ముందు తన సుదీర్ఘ పాదయాత్రలో ఇడుపులపాయలో పాదయాత్ర ప్రారంభించి ఇచ్చాపురం వరకు కూడా 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసుకుంటూ అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి 13 జిల్లాల్లో వారు పాదయాత్రలో కనిపించినటువంటి ప్రతి బీసీ ప్రతి ఎస్సీ ప్రతి ఎస్టీ ప్రతి మైనారిటీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడి తాలూకా కష్టాన్ని తెలుసుకొని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజల తాలూకా సుస్థిర గురించి ఈ రాష్ట్ర ప్రజల తాలూకా ఆర్థిక పరిస్థితులు మెరుగుపరిచేదానికి అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకువచ్చి నవరత్నాల కార్యక్రమాల్ని అమలు చేసి ప్రతి బీసీ వాడి తాలూకా పిల్లలు చదువుకోవాలని చెప్పి అమ్మఒడి కార్యక్రమం పెట్టి ప్రతి అక్క చెల్లెమ్మ కూడా వైఎస్ఆర్ ఆసరా వైఎస్ఆర్ చేయుత జగనన్న వసుదేవన జగనన్న విద్యాదేవన ఇలాగ అనేకమైనటువంటి కార్యక్రమాల్ని ప్రతి బీసీ వర్గాల వారికి కూడా అందించేటువంటి కార్యక్రమం చేసినటువంటి నాయకుడు దేశ చరిత్రలోనే ఎవరైనా ఉన్నారనంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి చెప్తా ఉన్నాను. మరి అంతేకాకుండా చంద్రబాబు నాయుడు మాట్లాడితే బీసీలు బీసీలు బీసీలను మాట్లాడతాడు. ఈరోజు కూడా ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి కణుచేపు మేరలో ఎన్నికలు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి మరలా బీసీ వర్గాల వారిని ఏ విధంగా దగ్గర చేర్చుకోవాలి ఏ విధంగా వాళ్ళకి మాయ మాటలు చెప్పాలి ఎలాగ మసిపూసి మారాడకాయలాగా చేసి చూపించాలని చెప్పి ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడికి బీసీలు గుర్తొచ్చారు. అసలు బీసీలకు ఏదైనా న్యాయం చేశారు అని అంటే అది వైఎస్ఆర్ కుటుంబం చేసింది. చంద్రబాబు నాయుడు వాడుకోవడం వరకే తప్ప మరి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి రాజ్యసభలో ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు ఒక్క బీసీనైనా కూర్చోబెట్టాడా? ఒక రాజ్యసభ మెంబర్గా ఎప్పుడైనా ఢిల్లీ స్థాయికి పంపించగలిగినాడా? మరి ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన విధానం బీసీలకు అత్యంత ప్రాధాన్యత కల్పించాలి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బీసీ కుటుంబానికి కూడా న్యాయం చేయాలని చెప్పి అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకురావడమే కాకుండా మరి రాజ్యసభకి బీసీ వర్గాల నుంచి 4 రాజ్యసభ సభ్యులుగా పంపించడం జరిగింది. అందులో ఆర్ కృష్ణయ్య గారు ఒకరు, బీదా మస్తాన్రావు గారు ఒకరు, మోపిదేవి వెంకటరమణ గారు ఒకరు, పిల్లి సుభాష్ చంద్ర గారు ఒకరు, ఇలా 4 నాయకుల్ని బీసీ నాయకుల్ని ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీ దాకా తీసుకుని వెళ్ళి రాజ్యసభ సభ్యులుగా కూర్చోబెట్టినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. బీసీలను మోసం చేసినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడిది. ఈ విషయాన్ని అయితే మరి స్పష్టంగానే తెలియజేస్తున్నాము. అంతేకాకుండా బీసీ వర్గాల్లో ఉన్నటువంటి రాష్ట్రవ్యాప్తంగా ఎవరూ ఇంతవరకు గుర్తించలా అసలు బీసీల్లో ఎన్ని కులాలు ఉన్నాయి ఎన్ని ఉపకులాలు ఉన్నాయి వాటన్నిటినీ కూడా ఒక అధ్యయన కమిటీని రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసి ఒక అధ్యక్షుల్ని మెంబర్స్ని పెట్టి ఏ ఒక్క కులం కూడా మిగిలిపోకుండా ఈ రాష్ట్రంలో బీసీలు ఉన్నటువంటి ఉపకులాలు ఎన్నున్నాయో వాటన్నింటినీ వాటి జనాభా ప్రాతిపదికన ఒక
అధ్యయన కమిటీ పెట్టి ఆ రిపోర్ట్ తయారు చేయమని చెప్పి ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత 55 బీసీ కార్పొరేషన్లు గత ప్రభుత్వాల్లో అయితే కేవలం బీసీలందరికీ కూడా ఒకే రాష్ట్ర చైర్మన్ ఉంటే మరి ఈ రోజు మన నూతన ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత 56 కార్పొరేషన్లు పెట్టి 56 కార్పొరేషన్లు కూడా చైర్మన్లు పెట్టి అందులో డైరెక్షన్స్ కూడా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ఆ కులాలకు సంబంధించినటువంటి వారందరికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందిస్తున్నటువంటి నవరత్నాల కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా మంచిగా అందుతున్నాయా లేదా ఏ ఒక్కరికైనా ఎక్కడైనా టెక్నికల్ ప్రాబ్లం ఉండి ఏ ఒక్కటైనా మిగిలినట్లయితే వెంటనే వాటిని కూడా తీసుకునే విధంగా సంవత్సరానికి 2 సార్లు దరఖాస్తు చేసి 2 సార్లు కూడా మంజూరు చేసి ఏ ప్రాంతానికి వెళ్ళినా ఏ జిల్లాకి వెళ్ళినా ఎవరైనా నవరత్నాల పథకాలు అమలు చేస్తున్నటువంటి విధానంలో లబ్ధి పొందకుండా ఎవరైనా ఉన్నారు అని అడిగితే ఒక్క చెయ్యి కూడా ఒక ఈవేళ కూడా పైకి లెక్కన్నా ఉండాలనేటువంటి దృక్పథంతో ఎక్కడా కూడా లంచగొండి విధానం గత చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఏ పథకం కావాలన్నా ఒక ఇల్లు కావాలన్నా పెన్షన్ కావాలన్నా ఆరోగ్యశ్రీ కార్డు కావాలన్నా ఒక రేషన్ కార్డు కావాలన్నా జన్మభూమి కమిటీలు పెట్టి దోపిడీ విధానానికి ఆ రోజు 2014 2019 సంవత్సరంలో ఒక దోపిడీ పరిపాలనని ఆ రోజు చంద్రబాబు నాయుడు చేస్తే 2019లో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత లంచగొండి విధానానికి స్వస్తి పలికి ఏ ఒక్కరి సిఫార్సు లేకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి న్యాయం చేయాలని చెప్పి ప్రతి పేదవాడి కుటుంబంలో పుట్టినటువంటి ప్రతి అక్క చెల్లమ్మ కూడా ఆనందంగా ఉండాలి, వారి కళ్ళల్లో ఆనందం చూడాలి, ముఖంలో చిరునవ్వు చూడాలని చెప్పి ఇస్తున్నటువంటి ప్రతి పథకం కూడా అక్కడ బటన్ నొక్కితే ఇక్కడ వీరి ఖాతాల్లోకి వెళ్ళేటువంటి కార్యక్రమాన్ని చేసింది వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం, ఈ రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి స్పష్టంగానే చెప్తా ఉన్నా. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి నాయకత్వ పటిమ, నాయకత్వ లక్షణాలు, ఆ రోజు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఎవరి దయాదాక్షిణ్యాలతో వచ్చినటువంటిది కాదు, పాదయాత్ర చేశారు, ప్రజల వద్దకు వెళ్ళారు, ప్రజల కలుస్తాన్ని తెలుసుకున్నారు. నేరుగా చూసిన తర్వాత ఆ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పరిపాలన చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆ రోజు అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చి ఒక విప్లవాత్మకమైనటువంటి పరిపాలనని ఎప్పటికీ కూడా మర్చిపోలేనటువంటి పరిపాలన. అందుకే ఈరోజు రాజశేఖర రెడ్డి గారు మన మధ్య నుంచి దూరం అయినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రజలే కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రాజశేఖర రెడ్డి గారిని ఎప్పుడు స్మరించుకుంటూ ఉన్నారనే విషయం కూడా అందరికీ తెలుసని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. మరి ఈరోజు ఒక సింహం కడుపును పుట్టినటువంటి పిల్ల సింహమే అవుతుంది, అలాగే ఒకరి దయాదక్షిణ్యాలు లేకుండా ప్రజల తాలూకా మద్దతుతో ప్రజా అభిమానంతో గెలిచినటువంటి నాయకుడిగా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు రాజ్యాన్ని పరిపాలిస్తే ఆంధ్రప్రదేశ్ని పరిపాలిస్తే మరి ఈరోజు అదే నాయకుడు పుట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరలా ఈ నూతన ఆంధ్రప్రదేశ్కి ఒక సుస్థిర ప్రభుత్వాన్ని ఒక సువర్ణ పరిపాలనని ఒక సంక్షేమ పరిపాలన అందించడానికి ఈరోజు ఆ నాయకుడు కడుపును పుట్టినటువంటి చిరునాయకుడు అని చెప్పి చిన్న సింహంగా పుట్టి ఈరోజు ఎనలేనటువంటి అభిమానం ఇతర పార్టీలు సైతం ఏదో ఉన్నాము వారు ఉనికిని కాపాడుకోవడానికి మాత్రమే ఏదో మాట్లాడుతున్నారనేటువంటి విషయం తప్ప వాస్తవానికి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత కులం చూడలా, మతం చూడలా, వర్గం చూడలా, గడిచినటువంటి ఎన్నికల్లో ఎవరు ఏ పార్టీకి ఓటేశారనేటువంటి ఆలోచన అసలే చేయకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం పేద ప్రజలందరికీ కూడా ప్రతి హౌస్హోల్డ్కి కూడా ఎవరికైతే ప్రామాణికంగా అర్హత ఉందో వారికి సాచ్యురేషన్ మోడ్లో ప్రతి పథకం కూడా ప్రతి ఒక్కరికి కూడా అందించేటువంటి కార్యక్రమం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అనేటువంటి విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలు గుర్తించారు. కాబట్టి ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు ఏ జిల్లాల్లోనైనా ఏ మండలాల్లో అయినా ఏ నియోజకవర్గాల్లో అయినా ఎటువంటి ధర్నాలు చేసినా వారికి ఎవరు కూడా మద్దతు తెలియజేసేటువంటి పరిస్థితి కనిపించాలా? ఎందుకు అని అంటే ఎవరైనా బాధతో ఉంటే వారి వెనక నడిచేటువంటి పరిస్థితి ఉంటుంది. వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి వారికి సైతం, వాళ్ళ అక్కచెల్లెలకు సైతం, వాళ్ళ అక్కచెల్లెలు పుట్టినటువంటి పిల్లలకు సైతం ఆ పిల్లలు మేనమామగా ఆ అక్కచెల్లెలందరూ కూడా తోడబుట్టినటువంటి అన్నదమ్ముడిగా ఇచ్చినటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా ఈరోజు కూడా ఆ రోజు
ఫీజు రీయింబర్స్మెంట్ పెట్టి రాజశేఖర్ రెడ్డి గారు ఏ విధంగా అయితే ఈరోజు ఇతర దేశాల్లో ఇతర రాష్ట్రాల్లో పేదవాడి తల్లి పిల్లలు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారంటే దానికి కారణం ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి పరిపాలనా విధానం వారి తాలూకా ఆలోచన విధానం చెప్పి స్పష్టంగానే తెలియజేస్తూ ఉన్నా. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి దగ్గర నుంచి కూడా శ్రీకారం చుట్టి పిల్లలందరికీ కూడా మరి ప్రతి ఒక్క పేద విద్యార్థి కూడా చిన్నతనం నుంచే చదువుకొని ఒక పెద్ద చదువులు చదువుకోవడానికి ఫీజులు చెల్లించడమే కాకుండా వారు హాస్టల్లో ఉండేటువంటి పరిస్థితి కానీ లేదంటే ఇతరత్ర ఇల్లులు అద్దె తీసుకొని వాళ్ళు తినడానికి సైతం ప్రతి సంవత్సరం కూడా 10,000 రూపాయలు చెప్పినారు, 2 సార్లు 20,000 రూపాయలు మరి ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో పేదవాళ్ళందరూ కూడా వారి కడుపును పుట్టినటువంటి పిల్లల్ని కష్టం లేకుండా ఎక్కడ కూడా బాధ కలగకుండా మా జగనన్న ఉన్నాడు, మా పిల్లల్ని చదివిస్తాడు, మా పిల్లల్ని ఉన్నత స్థాయి చదువులు చదివించి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేటువంటి స్థాయికి తీసుకెళ్తాడని చెప్పి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలకు అతీతంగా ఉన్నటువంటి ప్రతి అక్క చెల్లమ్మ కూడా ఈరోజు గడప గడపకి మన ప్రభుత్వం అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం 3 సంవత్సరాలు 4 మాసాల నుంచి అమలు చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాలు ఒక్కొక్కటి అడిగేటప్పటికీ మా జగనన్న వల్ల ఇది సాధ్యపడింది, మా పిల్లలందరూ కూడా చక్కగా చదువుకోగలుగుతున్నారని చెప్పి ఆనందంగా చెప్తున్నారని అంటే ఇది మర్చిపోలేనటువంటిది. చరిత్రలోనే రాజకీయ చరిత్రలోనే ఇది మరి సువర్ణ అక్షరాలతో లిఖింపబడేటువంటి పథకాలని చెప్పి స్పష్టంగానే తెలియజేస్తున్నా ఉన్నాం. మరి మెడికల్ కాలేజీ గురించి మాట్లాడుతూ ఉన్నాడు, చంద్రబాబు నాయుడు మెడికల్ కాలేజీ పెడతానని చెప్పి ఆ రోజు ఎన్నికల ప్రచారాల్లో చెప్పాడు, పరిపాలన చేసేటప్పుడు మాట్లాడాడు, కానీ ఎక్కడైనా ప్రభుత్వం మెడికల్ కాలేజీలు పెట్టడం జరిగిందని చెప్పేసి అడుగుతూ ఉన్నా. ఇచ్చినటువంటి పర్మిషన్లన్నీ కూడా వారి తాలూకా సామాజిక వర్గానికి చెందినటువంటి వారికి మాత్రమే మెడికల్ కాలేజీలు ప్రైవేట్ కాలేజీలు పెట్టుకునేటువంటి అవకాశాన్ని వాళ్ళకి కల్పించారని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. మరి అంతేకాకుండా ఎన్నికల గురించి మాట్లాడతాడు, ఎన్నికలకి ఏ కార్యక్రమం వచ్చినప్పుడైనా రిఫరెండం అని మాట్లాడతాడు. ఎస్, ఎప్పుడైనా ఏ ఎన్నికైనా వైఎస్ఆర్ పార్టీ సిద్ధంగానే ఉంది, దానికి నిదర్శనమే గడచిన సంవత్సరం జరిగినటువంటి స్థానిక సంస్థ ఎన్నికలు. తను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తున్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్ని ఎందుకు పెట్టలేకపోయినాడు చంద్రబాబు అని చెప్పి అడుగుతా ఉన్నాం. మరి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్థానిక సంస్థలు నిర్వీర్యం చేసినటువంటి ఆ ప్రభుత్వంలా కాకుండా సర్పంచులు పరిపాలన చేయాలి, ఎంపీటీసీలు ఎంపీటీసీలు పరిపాలన చేయాలి, ఎంపీపీలు ఎంపీపీ పరిపాలన చేయాలి, జడ్పీటీసీలు జిల్లా పరిషత్ చైర్మన్లు స్వేచ్ఛగా పరిపాలన చేయాలని చెప్పి ఎన్నికలు కమిషన్ ఎన్నికలు పెడితే చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్ పార్టీకి పోటీ పెట్టుకోలేక ఆ పోటీని తట్టుకోలేక ఆ పోటీలో జరిగేటువంటి వచ్చేటువంటి ఎన్నికల ఫలితాలు చూసి మతి భ్రమించి మూర్ఛలు పడిపోతాడేమో భయంతో నామినేషన్ వేసిన తర్వాత కూడా ఎన్నికల్లో పాల్గొనేటువంటి ధైర్యం ఈ రాష్ట్ర ప్రజల దగ్గరికి వెళ్ళి ఓటు అడిగేటువంటి అవకాశం లేదు కాబట్టి ఎన్నికలకి స్థానిక ఎన్నికల్లో పోటీ చేయకుండా వారి తాలూకా అన్యాయులందరినీ కూడా తగ్గిపోమని చెప్పి పారిపోయినటువంటి విషయం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సైతం సెకండ్ క్యాడర్ నాయకత్వం సైతం జీర్ణించుకోలేకపోయినారు. ఇటువంటి పిరికి పంద చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మేము పనిచేస్తూ ఉన్నాము, గెలవచ్చు వాడొచ్చు కానీ ఎన్నికల్లో పోటీ చేసి తీరాలని చెప్పి కింద నుంచి నాయకత్వం చంద్రబాబు నాయుడికి ఫోన్లు చేసి మాట్లాడినా ఎట్టి పరిస్థితుల్లో మనకు గెలిచేటువంటి పరిస్థితులు కనిపించట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి పథకాలు ప్రజల్లో ఆ విధంగా ఉన్నాయి. మన పార్టీలో ఉన్నటువంటి సైతం ఇళ్లల్లో సైతం మన ఆడవాళ్ళకి సైతం పథకాలు ఇచ్చాడు, వాళ్ళ కడుపును పుట్టినటువంటి పిల్లలు సైతం అమ్మఒడి పథకం పెట్టి చదివిస్తూ ఉన్నాడు. 45 సంవత్సరాలు దాటినటువంటి అక్క చెల్లెమ్మలకి వైఎస్ఆర్ చేయూత పథకం ఇచ్చి ఆదుకుంటూ ఉన్నాడు. వైఎస్ఆర్ ఆసరా ఆ రోజు 2014 ఎన్నికల్లో
అక్కచెల్లెమ్మలకి డోకరా రుణాలు మాఫీ చేస్తామని చెప్పి హామీ ఇచ్చి మనం మోసం చేస్తే పదకొండు నాలుగు 2019 నాటికున్నటువంటి ఆ అక్కచెల్లెమ్మలు వాళ్ళ అక్కచెల్లెమ్మలే కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పార్టీలో ఉన్నటువంటి అక్కచెల్లెమ్మలందరికీ కూడా సాచురేషన్ మోడ్లో అప్పునంతటిని కూడా నాలుగు విడతలుగా చెల్లిస్తానని చెప్పి ఆల్రెడీ స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే నాటికి ఒకసారి ఇచ్చేశాడు రెండోసారి కూడా ఇవ్వబోతా ఉన్నాడు వారి పిల్లల్ని అమ్మోడు పథకం పెట్టి చదివిస్తా ఉన్నాడు ఇటువంటి పరిస్థితుల్లో ఎన్నికల్లో ఓటెడిగేటువంటి ధైర్యం తమ్ము వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు ఉందే కానీ తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ లేదు కాబట్టి మనం ఎన్నికల్ని ఓడిపోయే దానికన్నా జారిపోవడం మేలని చెప్పి ఎప్పుడో పెద్దలు వాడినటువంటి సామెతని గుర్తు తెచ్చుకొని చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో స్థానిక సంస్థ ఎన్నికల్లో పోటీ చేయకుండా తోక ముడిచినటువంటి విషయం వాస్తవం కాదా చంద్రబాబు అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నా బీసీల గురించి కానీ బీసీల అభ్యున్నత గురించి కానీ బీసీల తాలూకా పెరుగుదల గురించి కానీ బీసీల తాలూకా సంక్షేమం గురించి కానీ బీసీ విద్యార్థుల చదువుల గురించి కానీ మాట్లాడేటువంటి అర్హత లేదు నీకు చంద్రబాబు ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత గ్రామాల్లో సచివాలయాలు ఏర్పాటు చేసి ఆ సచివాలయాల్లో పనిచేయబడినటువంటి ఉద్యోగులందరికీ కూడా మీకులా మేము ఏమైనా రికమెండేషన్లతో ఉద్యోగులు ఇవ్వలా డిఎస్సి మోడ్లో ఎగ్జామినేషన్ పెట్టి ఆ ఎగ్జామినేషన్లో పార్టీలకు అతీతంగా ఎవరైతే నైపుణ్యత కలిగినటువంటి విద్యార్థులు ఉంటారో వారికి మాత్రమే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి ఒక సాచురేషన్ మోడ్లో ఉద్యోగ అవకాశాలని కల్పించింది వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా మరి మీ పరిపాలనలో జన్మభూమి కమిటీలు పెట్టి దోచుకునేటువంటి కార్యక్రమాన్ని చేస్తే ఈరోజు సాచురేషన్ మోడ్లో అమరావతిలో కూర్చొని ఇక్కడ ఒక బటన్ నొక్కితే నవరత్నాల కార్యక్రమాలన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి లబ్ధిదారుడికి కూడా రైతులకి సైతం రైతులు మీరు మోసం చేస్తే ఆ రైతుల్లో కూడా అత్యధిక జనాభా కలిగినటువంటి బీసీ వర్గాలు ఉన్నాయని చెప్పి ఆ విషయం కూడా మీరు మర్చిపోయి ప్రవర్తించారని చెప్పి మనవి చేస్తూ ఉన్నా అటువంటి రైతాంగానికి కూడా సంవత్సరానికి కేవలం 12,500 రూపాయలు రైతు భరోసా ఇస్తామని చెప్పి అధికారం చేపట్టిన తర్వాత అదనంగా ఇంకొక 1000 రూపాయలని కలుపుకొని 13,500 రూపాయలని క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం కూడా ఒక క్యాలెండర్ని పెట్టి ఇచ్చేటువంటి ప్రతి పథకానికి కూడా ఆ తేదీని మించకుండా ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం కానీ సెలవు దినం కానీ అయితే ఇంకొక డేట్ ఇచ్చేటువంటి ప్రక్రియ ఉంటుంది తప్ప ఇచ్చినటువంటి మాట ప్రకారంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీకులాగా ఒక 40 50 పేజీలు ఉన్నటువంటి పుస్తకాన్ని ఎన్నికల మేనిఫెస్టోగా పెట్ల కేవలం 2 పేజీల్లోనే ఏ కార్యక్రమాలు అయితే ఈ రాష్ట్ర ప్రజలకి అందించగలుగుతామో ఇచ్చినటువంటి మాటల్ని నిర్ణీత సమయంలో ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తామో ఇటువంటి కార్యక్రమాలకి సంబంధించి నవరత్నాల కార్యక్రమాలు అనేటువంటి రూపకల్పన చేసి ఏదైతే సుదీర్ఘ పాదయాత్రలో కనిపించినటువంటి ప్రతి పేదవాడు కనిపించినటువంటి ప్రతి రైతన్న కనిపించినటువంటి ప్రతి కార్మికుడు కనిపించినటువంటి ప్రతి అక్కచెల్లమ్మ అందరినీ కూడా ఈ రాష్ట్రంలో మన ప్రభుత్వం రాబోతా ఉంది మీ అందరి చల్లని దీవెనలు మీ ఆశీర్వాదం భగవంతుడి ఆశీస్సులతో ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీ కష్టాలన్నీ కూడా తీరుస్తానని చెప్పి కేవలం 40 మాసాల్లోనే 99% దాటి నవరత్న కార్యక్రమాల్ని అమలు చేయడం జరిగింది ఇది వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం తాలూకా విధానం జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా పరిపాలన దక్షత భవిష్యత్తులో కూడా రానున్నటువంటి రోజుల్లో ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజల తాలూకా అభ్యున్నతి గురించి కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి
బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అక్కచెల్లెమ్మలకు కానీ పేద విద్యార్థులకు కానీ అనేకమైనటువంటి కార్యక్రమాలు అందించడానికి జగనన్న గోరుముద్ద అంగన్వాడి పిల్లల సైతం చిన్నతనం నుంచే పౌష్టికాహారం ఇవ్వాలని ఆ అక్కచెల్లెమ్మల గర్భిణి దాసిన దగ్గర నుంచి కూడా ప్రసవించిన తర్వాత బాలింతలైన తర్వాత కూడా వారికి కావాల్సినటువంటి పౌష్టిక ఆహారాన్ని ఏమేమి ఇవ్వాలని చెప్పి తనే పెన్నుకైతని తీసుకొని ఇటువంటి పౌష్టికాహారాన్ని అందించాలని చెప్పి ఇచ్చేటువంటి కార్యక్రమం గ్రామీణ ప్రాంతాల్లో రికార్డుతో కానీ డొక్కాళ్ళనేట కుటుంబాలు ఇవన్నీ కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీకి సంబంధించినటువంటి కుటుంబాలు వారి పిల్లలకు కూడా అంగన్వాడీలో చేర్పించిన దగ్గర నుంచి కూడా వారికి కావాల్సినటువంటి తినవలసినటువంటి పౌష్టికాహారాన్ని ఇవ్వడమే కాకుండా స్కూల్స్కి వెళ్ళిన తర్వాత పిల్లలకు కావాల్సినటువంటి పాఠ్యాంశ పుస్తకాలని నిర్ణీత సమయంలో ఇవ్వడమే కాకుండా వాళ్ళకి కావాల్సినటువంటి విద్య కానుక విద్యా కిట్లని వాళ్ళకి అందించే కార్యక్రమం మధ్యాహ్న భోజన కార్యక్రమం ఆ మధ్యాహ్న భోజన కార్యక్రమం కూడా సోమవారం ఏం పెట్టాలి మంగళవారం నాడు ఏం పెట్టాలి బుధవారం నాడు ఏం పెట్టాలి లక్ష్మీవారం ఏం పెట్టాలి శుక్రవారం ఏం పెట్టాలి శనివారం ఏం పెట్టాలని చెప్పి మెనూ కూడా తనే స్వయంగా రాసి ఈ మెనూ కూడా సక్రమంగా అమలు జరుగుతుందా లేదని చెప్పి ఇప్పటికప్పుడు అధికారుల చేత పర్యవేక్షణ చేయించి ఇదంతా ఎవరు తింటున్నారు ఈ పేద విద్యార్థులు ఎవరు ఏ కుటుంబాలకు చెందినటువంటి వారు కేవలం బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీకి సంబంధించినటువంటి కుటుంబాలు కాదా ఇటువంటి పరిపాలన ఆ రోజు చంద్రబాబు నాయుడు ఏ రోజైనా చేయగలిగినాడా అటువంటి ఆలోచన ఏమైనా వచ్చిందా ఈరోజు చంద్రబాబు నాయుడు కొడుకు కన్నలకంటా ఉన్నాడు చంద్రబాబు నాయుడు వెన్నుపోటు నాయకుడు ప్రత్యక్షంగా ప్రజల చేత ఓట్లు వేయించుకుని వచ్చినటువంటి నాయకుడు కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ రోజు బీసీలు కోరుకున్నటువంటి నాయకత్వం కలిగినటువంటి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటే అక్కస్తో కూతురిచ్చినటువంటి మామని నాయకత్వానికి అలవాటు పడినటువంటి పదవికి అలవాటు పడినటువంటి చంద్రబాబు నాయుడు స్వయాన ఆంధ్రుల ఆరాధ్య దైవం అంటారు అటువంటి ఆంధ్ర ఆరాధ్య దైవాన్ని ఒక్క పోటు పొడిచి ఆ కుర్చీలోంచి కిందకి పెట్టి వైస్రాయ్ హోటల్లో వాళ్ళ ఎమ్మెల్యేల చేత వాళ్ళ అన్యాయాల చేత ఆంధ్రుల ఆరాధ్యం అయినటువంటి ఎన్టీ రామారావు మీద చెప్పులు విసిరించినటువంటి సంఘ విద్రోహ ద్రోహి చంద్రబాబు కాదా అదే అసెంబ్లీలో చంద్రబాబు ఎన్టీ రామారావు గారు ప్రతిపక్ష నాయకుడిగా కూర్చున్నప్పుడు మైకులు కట్ చేసి ఈరోజు యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ ఉన్నాడు ఆ రోజు స్క్రిప్ట్ అంతా కూడా యనమల రామకృష్ణుడిది ఆ రోజు ఆంధ్రుల ఆరాధన చేయం ఎన్టీఆర్ అనే మాట మీకు ఎందుకు గుర్తు లేదని చెప్పి అడుగుతూ ఉన్నాం ఈరోజు గొగ్గులు పెడతా ఉన్నారు ఎన్నికలు వచ్చినా చిన్నా చితక కార్యక్రమాలు జరిగినా మీరు మాట్లాడేది ఎన్టీ రామారావు గురించి ఎన్టీ రామారావు బొమ్మ పెట్టుకొని ఎన్నికల్లో గెలవాలని చెప్పి ఆ బొమ్మ కనిపిస్తేనే కానీ ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని దగ్గర చేర్చేటువంటి పరిస్థితి కూడా ఉండదు మాట్లాడించేటువంటి పరిస్థితి కూడా కనిపించదని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలకి మాయ మాటలు చెప్పి ఏదో విధంగానైనా రేపు ఎన్నికల్లో పోటీ చేసేటువంటి అవకాశం కల్పించుకోవాలని చెప్పి మాత్రమే ఈరోజు ఇటువంటి డ్రామాలు ఆడుతున్నటువంటి విషయం వాస్తవం కాదా చంద్రబాబు అని చెప్పి అడుగుతా ఉన్నా నీ మాయ మాటలు నమ్మడానికి ఈ రాష్ట్రంలో బీసీలు ఎవరు సిద్ధంగా లేరు అందుకే 2014 ఎన్నికల వరకు నీ మాటలు నమ్మారు నువ్వు మారేవేమని అనుకున్నారు 2014లో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత మరలా బీసీలని మోసం చేసినటువంటి విధానాన్ని బీసీలు గుర్తించారు కాబట్టే 2019 ఎన్నికల్లో నీకు తగిన గుణపాఠం చెప్పి ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెట్టి 151 స్థానాన్ని వైఎస్ఆర్ పార్టీకి ఇస్తే కేవలం నువ్వు 23 స్థానాలకే సరిపెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఇది వాస్తవం కదా చంద్రబాబు
వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లు కూడా గల్లంత అవుతాయి. ఈ రాష్ట్రంలో కుప్పంలో కూడా జరిగినటువంటి స్థానిక సంస్థ ఎన్నికల్లో గాని మున్సిపాలిటీ ఎన్నికల్లో గాని నీకు ఎన్ని సీట్లు వచ్చేయేస్తాయి. అక్కడ కూడా పోటీ చేసేటువంటి శక్తి గాని సామర్థ్యం గాని నీకు లేదు కాబట్టి వెన్ను చూపించావు. నాయకుడు అంటే ఎదురుంటి పోరాడాలి. అందుకే 2014 2019లో మేము ఓటమి చూసిన ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడిగా కూర్చున్న మరల ప్రజల దగ్గరికి వెళ్ళాం. ఈ రాష్ట్ర ప్రజలకు ఏం చేయగలుగుతామో, ఈ రాష్ట్ర ప్రజలకి ఎటువంటి సంక్షేమ కార్యక్రమాల్ని అందించగలుగుతామని చెప్పి కేవలం 2 పేజీలు మేనిఫెస్టోతో ప్రజల దగ్గరికి వెళ్ళాము. ప్రజల తాలకు సహకారాన్ని కోరాము. ఒక పట్టుదల కలిగినటువంటి నాయకుడు